మీ అందరికీ తెలుసు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అవుతుంది ఓన్ ప్రొడక్షన్ లో మేము ఒక సినిమా తీస్తున్నాం అని చెప్పి కదా అనుకున్న దానికన్నా అంటే బేసికల్లీ ఏమనుకుంటాం అంటే మనం ఒకటి రాసుకుంటాం ఒకటి సెట్ లోకి వెళ్ళాక ఇంకోటి జరుగుతుంది కానీ నా విషయంలో నేను అనుకున్న దానికన్నా 100% కాదు 1000% బెటర్ వచ్చింది అంటే డబ్బులు ఉన్న ప్రతిఒక్కడు సినిమా తీయలేడు సినిమా తీయాలన్న కలగన్న ప్రతిఒక్కడు సినిమా తీస్తాడు మామూలుగా మొగలు మాట్లాడుకునే మాట పెళ్ళ ముఖం చూడకపోతే అదే మాకు ప్రశాంతత అంటారు కదా మీరు అట్లా అనరు ఏంది నన్ను ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా ఉంచుతావు కాబట్టి అబ్బా తీయాలన్న అది ఎట్లుందంటే సంతోషం బాధ ఒక అద్భుతం ఇంకా ఇవన్నీ కలగలిపి మిక్సీలో ఎత్తే ఎట్లుంటుందో ఇలా నాకు అట్లుండదు అనమాట కేవలం నేను చెప్పిన కథ నచ్చి మాత్రం ఇది మనం చేస్తున్నాం తమ్ముడు అన్నాడు ఇప్పటి వరకు మాత్రం ఇదే మా గుడ్ న్యూస్ మా సినిమాయే మా గుడ్ న్యూస్ హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు సూపర్ సుజాత అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్తోని సో ఈరోజు సారీ తినుకుంటూ మాట్లాడుతున్నా కొంచెం ఇప్పుడే టైం దొరికింది తినడానికి అండ్ షూట్ చేయడానికి కూడా ఇప్పుడే దొరికింది కాబట్టి 2-in-1 లాగా రెండు కలిపి ఒకటే చేసేస్తున్నా సో ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజులు అవుతుంది మేము ముందుకు వచ్చి అండ్ ఈరోజు నేను మా ఆయనను కలవడానికి వెళ్తున్నా ఇదేంది మీ ఆయనను కలవడానికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి మీరు డౌట్స్ ఏం పడకండి ఈరోజు అంటే గత కొన్ని రోజుల నుంచి మేము మా మూవీ వర్క్లో చాలా బిజీ ఉన్నాం అది మీ అందరికీ తెలిసిందే సో మా ఆయనతో కూర్చొని ఒక 2 మినిట్స్ కూడా మాట్లాడే అంత టైం లేకుండే అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నారు నైట్ ఎప్పుడో వస్తున్నారు అసలు ముఖం చూసుకొని కూడా మొత్తం ఎట్లా అంటే ముఖం వాసిపోయినట్టు అయింది నాకు సో అందుకే రోజు కొంచెం టైం ఉంది కాబట్టి మా ఆయన అక్కడ వర్క్లో ఉన్నారు అక్కడికే వెళ్ళి ఒక 2 మినిట్స్ మాట్లాడాలనుకుంటున్నాను సో కొంచెం మూవీ డిస్కషన్స్ అవన్నీ కూడా చేద్దాము మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్దామా పదంటే పోదాం కానీ వెళ్ళే ముందు మీ అందరితో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటంటే అసలే నెక్స్ట్ దసరా నవరాత్రులు దీపావళి ఇట్లాంటి పెద్ద పెద్ద పండుగలు అన్నీ ఉన్నాయి కదా ఇక ఇంకోవైపు ఏమో మనకు ఫంక్షన్స్ పార్టీలు ఈవెంట్లు అబ్బా గెట్ టుగెదర్స్ ఇట్లాంటివి చాలానే ఉంటాయి అట్లాంటి స్పెషల్ అకేషన్స్ కోసం అల్టిమేట్ గ్లాస్ స్కిన్ గ్లో కావాలి అనుకుంటున్నాను నేను ఎట్లా అంటే ఆల్మోస్ట్ పాప్ స్టార్కి ఉన్నట్టు అన్నమాట యూజువలీ అలాంటి లుక్ వస్తే ఆటోమేటిక్గా యంగ్ అండ్ రీజెన్యుయేటెడ్గా ఉంటాం కదా బట్ అలా అని గ్లాస్ స్కిన్ గ్లో కోసం ప్రతిసారి మనమైతే బ్యూటీ పార్లర్కి అయితే పోలేం కదా అందుకే ఇంట్లోనే ఆ కంఫర్ట్స్ అన్నీ దొరికే ఫేషియల్ కోసం చూస్తూ ఉన్నప్పుడు నాకు దొరికింది మన అందరి ఫేవరెట్ అయిన మామేట్ వాళ్ళ రైస్ ఫేషియల్ కిట్ ముందుగా మీ అందరికీ దీన్ని ఎట్లా వాడాలనో చూపిస్తా బేసిక్గా ఈ మామాయర్త్ రైస్ ఫేషియల్ కిట్ అనేది ఒక టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్ దీంట్లో గుడ్నెస్ ఆఫ్ రైస్ అండ్ నియాసియామైడ్ ఉంది మామాయర్త్ రైస్ క్లెన్జింగ్ మిల్క్ స్టెప్ 1 ఫస్ట్ దీంట్లోని క్లెన్జింగ్ మిల్క్ని ఒక కాటన్ ప్యాడ్ పైన స్క్వీజ్ చేసి ఫేస్ అండ్ నెక్ పైన స్వైప్ చేస్తూ క్లీన్ అయ్యేలా రిన్స్ చేయాలి స్కిన్ కేర్లో రైస్ యూజ్ చేయటం అనేది ఒక ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ ఈ హోమ్ ఫేషియల్ కిట్లో ఆ పాత పద్ధతి ఉన్నది కాబట్టి గ్లాస్ స్కిన్ గ్లో వస్తుంది అనేది ప్రామిసరీ రైస్ ఫేస్ స్క్రబ్ స్టెప్ 2 ఈ స్క్రబ్ని 2 to 3 మినిట్స్ ఫేస్ పైన బాగా మసాజ్ అయ్యేలా చూసుకోవాలి ఒక 3 మినిట్స్ తర్వాత రిన్స్ చేసుకొని మొహాన్ని డ్రై అవ్వనివ్వాలి ఈ ఫేషియల్ కిట్లో ఇంకా అడిషనల్గా స్కిన్ బ్రైట్నెస్ కోసం నియాసియామైడ్ ఉంది రైస్ అండ్ నియాసియామైడ్ కాంబినేషన్ స్కిన్ని క్లెన్స్ చేస్తూ ఎక్స్ఫ్లోయేట్ కూడా చేస్తుంది ఇంకా స్కిన్కి కావలసినంత మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అందించి స్కిన్ని యంగ్గా అండ్ గ్లోగా ఉంచుతుంది అది కూడా మీ ఇంట్లోనే ఉంటూ స్క్రబ్ పెట్టుకొని 3 మినిట్స్ అయిపోయింది రైస్ సూతింగ్ జెల్ స్టెప్ 3 ఇప్పుడు ఈ సూతింగ్ జెల్ని ఫేస్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు మసాజ్ చేసుకోవాలి రైస్ మసాజ్ క్రీమ్ స్టెప్ 4 నెక్స్ట్ ఈ క్రీమ్ని 5 to 10 మినిట్స్ పాటు జెంటిల్గా మసాజ్ చేసుకొని దెన్ ఒక డంప్ మాయిస్ట్ క్లాత్తో వైప్ చేసుకోవాలి రైస్ ఫేస్ మాస్క్ స్టెప్ 5 ఫేస్ మాస్క్ని ఒక 15 మినిట్స్ పాటు అప్లై చేసుకొని కడిగేసుకోవాలి రైస్ గ్లో క్రీమ్ స్టెప్ 6 ఈ క్రీమ్ని ఆల్ ఓవర్ నెక్ ఇంకా ఫేస్ పైన జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి ఈ ప్యాక్ అన్నీ కూడా ఫర్ 1 టైం యూస్ ఇలా ఉండటం వల్ల ఇవి హైజెనిక్గా కూడా ఉంటాయి అండ్ యూస్ చేసుకోవడం కూడా చాలా కన్వీనియంట్ ఫైనలీ ఈ ఫేషియల్ కిట్ యూస్ చేశాక గ్లాస్ స్కిన్ గ్లోని నిజంగానే మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ట్రూలీ ఇది మనం పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ కంఫర్టబుల్గా తెచ్చుకున్న ఫేషియల్ గ్లో మామయ్య నుంచి నేను ఆర్డర్ చేసుకున్న ఇంకో ఫేషియల్ కిట్ ఈ ఉప్టాన్ ఫేషియల్ కిట్
దీని గురించి చాలాసార్లు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దీంట్లో షాది వాళ్ళ గ్లో కోసం గుడ్నెస్ ఆఫ్ ఉప్తాన్ ఉంది. మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనిపిస్తుంది కదా, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని క్లిక్ చేసి ప్రొడక్ట్ని పర్చేస్ చేసి యూజ్ చేయండి. మామాయత్ వెబ్సైట్లో ఇంకా వాళ్ళ యాప్లో నా ప్రోమో కోడ్ సూప్ 2023 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామాయత్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మామాయత్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రొడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామాయత్ స్టాండ్ ఫర్, అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఇప్పుడు మామాయత్ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామాయత్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రొడక్ట్స్ మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామాయత్ స్టోర్ ఎక్కడ ఉందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తప్పకుండా షాప్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా అబ్బాయి, ఇంకా పార్లర్కు పోయే అవసరం లేకుండా ఇంట్లోనే మంచిగా ఫేషియల్ చేసుకున్నా, ఇక తయారై రాకేష్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. చలో, ఏదైనా అద్భుతం జరిగేటప్పుడు మన చేతులతోనే మనం చేసుకునే కష్టం మనకు తోడైతే ఆ అద్భుతం మనకి ఇంకా గొప్ప కనబడుతుంది కదా. ఇవాళ నేను ఆ ప్లేస్లో ఉన్నా అన్నట్టు. నా కెరియర్ నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఇవాళ ఇట్లుండడానికి దాని వెనకాల నా ఎంత కష్టం ఉన్నది అనేది అది నాకే ఎరకైతుంది. ఇంకొకటి ఏంటంటే, పెద్దలు చేసిన పుణ్యాలే పిల్లలకు కూడా వస్తాయి అని చెప్పేసి పెద్దోళ్ళు ఎప్పటికొక మాట అంటూ ఉంటారు. నిజంగా మా అమ్మనాయన ఏ గడియలో ఏం మంచి పుణ్యం చేసిండ్రో ఆ పుణ్యం వల్లనే ఇవాళ నా బతికింత మంచిగా ఉన్నది అనుకుంటా ఎప్పటికీ కూడా. ఇంకొకటి ఏంటంటే, ఎంత పెద్ద పుణ్యం చేసుకుంటే తప్ప ఒక మంచి ఇంటికి కోడలుగా ఒక మంచి మనిషికి భార్యగా అంత ఈజీ కాదు. సో నాకు అది మహాప్రసాదం అన్నట్టు నా లైఫ్ కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను మీ అందరితో చెప్పే గుడ్ న్యూస్, మీ అందరికీ తెలుసు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అవుతుంది, ఓన్ ప్రొడక్షన్లో మేము ఒక సినిమా తీస్తున్నామని చెప్పి. ఆ సినిమా వర్క్లలో చాలా అంటే చాలా బిజీ ఉండి నేను యూట్యూబ్ దానికి వీడియోస్ వేయడానికి కూడా నాకు గాలే. పొద్దున సాయంత్రం మస్తుగా అంటే మస్తుగా షూట్స్ అయిపోయినాయి. సో ఎంత బిజీ అయిపోయినామంటే, మా ఆయనను నేను కలిసి కూడా దగ్గర ఒక 4-5 దినాలు అవుతుంది, అంత బిజీ అయిపోయినాం. అంటే కనీసం మనిషిని చూసే లొకేషన్స్కి, వేరే ఏదైనా షూట్ లొకేషన్కి పోయి లేకపోతే అక్కడనే ఉన్నారు అంటే ఒకటి అనుకోవచ్చు, కానీ హైదరాబాద్లోనే ఉండి మా సినిమా పనులలోనే కనీసం ముఖం కూడా చూసుకునే అంత అది కూడా లేకుంటున్నామంటే మాకు పెన్లైన్ దగ్గర నుంచి ఇది జర మాకు కొంచెం ఇబ్బంది. సో ముచ్చట ఏంటంటే, సినిమా ఏమంటారు, అన్నీ ఒక వజ్రం మనకు మన కళ్ళ ముందు కనబడాలంటే ఆ వజ్రం తీసుకున్న దగ్గర నుంచి దాన్ని ఎంతో చెక్కితే తప్ప ఆ వజ్రానికి వాల్యూ ఉండదు, ఆ వజ్రం రూపు అంత అద్భుతంగా కనిపించదు అని ఎట్లయితే అంటారో. ఇప్పుడు మా సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, డబ్బింగ్ వర్క్ జరుగుతుంది, డబ్బింగ్ కొన్ని రోజులు ఫినిష్ చేసుకొని వజ్రంలాగా మాకు కనిపించబోతుంది. సో ఇంత సంతోషంతో ఉన్నామన్నమాట. 4-5 రోజులు అయితే అది మా ఆయనను చూసి అని చెప్పినా కదా, సో ఈరోజు మా ఆయనను చూద్దామని చెప్పేసి సరాసరి లొకేషన్ దగ్గరకు వచ్చిన డబ్బింగ్లో కూర్చుని నడతాను. సో ఒకసారి పోయి కూర్చొని అసలు ఎక్స్పీరియన్స్ అంత ఎట్లున్నది అనేది ఇంత మంచి వార్త అంటే మాకు నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్. రాకేష్ గారు నేను ఎంత కష్టపడ్డానో నాకంటే కూడా ఎక్కువ ఒక లెవెల్లో కష్టాలన్నీ చూసి వచ్చిన మనిషి ఆయనే. నాకు ఆయన మీద ఎందుకు అంతగానం రెస్పెక్ట్ ఉంటుంది, ఆయన అంత ఎందుకు అంత ఇష్టం ఉంటుంది అంటే, ఒక మనిషి దగ్గర నుంచి మనం ప్రేమ మాత్రమే చూసినాము అంటే అది ఎప్పటికైనా ద్వేషానికి దారి తీస్తుంది. ఒక మనిషి కష్ట నష్టాలను, ఒక మనిషి పడ్డ ఇబ్బందులను కనుక మనం ఫీల్ అయితే అది ఎప్పుడు గౌరవంగా ఉండిపోతుంది ఆ మనిషి మీద. నాకు రాకేష్ గారి మీద ఉండేది ఎప్పటికీ అదే, ఎందుకంటే తన ఉడిదుడుకులు అవన్నీ కూడా నా పరిచయం దగ్గర నుంచి ఆయన కష్ట సుఖాలన్నీ నేను చూసినా కాబట్టి నేను ఈరోజు ఆయన అంత గౌరవించడానికి అదొక కారణం అనుకుంటా. సో ఒకసారి పాండిపోదాం అంటే నా సంతోషం ఏందనేది నేను మీతోనే నా ఎప్పుడూ అంత అయిపోతా, ఏదన్నా ఎక్కువ ఆనందం వచ్చినా అది చెప్పడానికి నాకు పెగలదు, గొంతు పెగలదు. ఏదన్నా బాధ ఏందన్నా చెప్దామన్నా కూడా ఏడ్చుకుంటూనే ఉండడం అవుతుంది. ఇవాళ నాది ఎట్లుందంటే సంతోషం, బాధ, ఒక అద్భుతం, ఇంకా ఇవన్నీ కలగలిపి మిక్సీలో అయితే ఎట్లుంటుందో ఇలా నాకు అట్లుండదు అనమాట. సో రాకేష్ గారితో వెళ్ళి కసపూసని మాట్లాడుకుందాం దారి.
రాకేష్ గారు నేను వచ్చినాను, కనీసం కన్నెత్తన్నా నన్ను చూడరేంటి మీరు? బాగున్నారా? ఆ పర్లేదండి, పర్లేదు పర్లేదు. ఎట్లున్నారు? ఇలా ఉన్నాం. మాటకు ఒకటే మాటనా, ఇంకా నాలుగైదు మాట్లాడు. ఏమో మాలలో ఉన్నాం కదా, ఎక్కువ మాట్లాడకూడదు. ప్రశాంతత కోసమే కదా మాలేసుకునేది, మళ్ళీ మాట్లాడితే ప్రశాంతత పోతుంది. మామూలుగా మొగలు మాట్లాడుకునే మాట పెళ్ళ ముఖం చూడకపోతే అదే మాకు ప్రశాంతత అంటారు కదా, మీరు అట్లా అనరేంది? నన్ను ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా ఉంచుతావు కాబట్టి. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా వర్క్ ఎట్లా నడుస్తుంది? సినిమా వర్క్ మళ్ళొకసారి థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మాండంగా నడుస్తుంది, గాడ్ బ్లెస్, శివుడు ఆశీస్సుల వల్ల. అనుకున్న దానికన్నా టైంలోనే సినిమా పూర్తి చేసాము. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇక్కడే సారథి స్టూడియోలో జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కూడా నాకు చాలా బాగా సహకరిస్తున్నారు. కథ అనుకున్న దానికన్నా, అంటే బేసికల్లీ ఏమనుకుంటాం అంటే మనం ఒకటి రాసుకుంటాం, ఒకటి సెట్లోకి వెళ్ళాక ఇంకోటి జరుగుతుంది. కానీ నా విషయంలో నేను అనుకున్న దానికన్నా 100% కాదు 1000% బెటర్ వచ్చింది. అక్కడ నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. బేసికల్లీ మనం మాట్లాడడం, మనం చెప్పడం కన్నా రేపు సినిమా మాట్లాడుతుంది, సినిమా చెప్తుంది అనే ఒక బలమైన నమ్మకంతో ఉన్నా. సో సాంగ్స్ కూడా చాలా 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 బ్రహ్మాండంగా వచ్చాయి. సో సాంగ్స్ ఎవరు పాడారు? మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అని అందరికీ తెలుసు. సో చరణ్ అర్జున్ గారు ఎటువంటి సాంగ్స్ చేశారు, ఆ ఎటువంటి సాంగ్స్ని ఇంకా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు అనేది ఇంకా క్యూరియాసిటీ. దానికి ఒక ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ గోల్డెన్ ఉన్నాయి. ఇంకా చూసేటోళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు నేను వెళ్ళే షూటింగ్ అటెండెన్సే కావచ్చు, బయట నా దోసరే కావచ్చు, అందరు ఫోన్ చేసి నన్ను అడిగేది ఏంటంటే అసలు రాకేష్ ఎట్లా ఇంత పెద్ద స్టెప్ వేసిండు, ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? అది ధైర్యం ఒకరు ఇచ్చా అంటే బేసికలీ ధైర్యం ఒకరు ఇస్తే రాదు, ఆ ధైర్యం ఇన్బిల్ట్ మనలోనే ఉండాలి. ఒకళ్ళు ఇస్తే వస్తుంది అంటే వాళ్ళు పక్కన ఉన్నంత వరకే ధైర్యంగా ఉంటాం. మనకు ధైర్యంగా ఉండాలంటే ఎవరు ఉండకూడదు. రాకేష్ గారు జబర్దస్త్ ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మంచిగా చేసుకుంటూ ఉంటారు. సినిమాలలో కూడా ఎక్కువ సినిమాలకి సినిమాలు చేసే మనిషి కాదు కదా, అట్లాంటిది డైరెక్ట్? ఇది మంచి క్వశ్చన్, చాలామందిని చాలా రకాలుగా అడుగుతావు కదా స్వామి. ఇప్పుడు ఈ విషయంకి వస్తే నాకు ఎప్పటి నుంచో ఉంది సినిమాలు చేయాలి, ఇది కాదు నా ప్రపంచం, ఇది కాదు నేను ఇంకేదో చేయాలని ఉంది. కానీ వెళ్ళి ఆ ఒక్కరోజుకి ఆ 10 రోజులకి ఆనందపడితే ఏముంటుంది? ఇప్పుడు 100 చేసే బదులు ఏదో ఒకటి చేస్తే సరిపోతుందని నమ్మకంగా బలంగా ఫీల్ అయ్యే వ్యక్తి నేను. ఆ ఒకటే, ఈ ఒకటి రేపు నన్ను ఎటు అంటే నేను వెళ్ళిన ప్రతి దగ్గరికి మాట్లాడేలా చేస్తుంది, రెస్పెక్ట్ ఇచ్చేలా చేస్తుంది. నాలో ఉన్న ఒక కోణం ఇంకో, అంటే బేసికల్లీ నాకున్న పేరు ఏంటంటే ఉన్నతంగా ఆలోచిస్తాడు, బాగుంటుంది, తన ఫీలింగ్స్ బాగుంటాయి, తన ఎమోషన్స్ బాగుంటాయి, తన వే ఆఫ్ బిహేవియర్ బాగుంటుంది. కానీ ఈ స్టెప్కి నన్ను ఇంకొక కొత్త కోణంలో చూస్తారు. కొత్త కోణం అంటే ఇంకొక కొంచెం ఇంకా పై స్టెప్ ఎక్కినట్టు అనమాట. సో అలా ఫీల్ అవుతా ఈ ప్రాజెక్టు విషయానికి. ఈ కథ ఇన్స్పిరేషన్ ఏంది? మీరు నేను చాలాసార్లు కూడా మీ అందరికి నేను చెప్పిన ఏంటంటే మనకు వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ గురించి ఆలోచించి తర్వాత మనం మన పార్టీస్ అని మన దోస్తులని మనం ఏడుకన్నా పోదామా ఏడుకన్నా ఎంజాయ్ చేద్దామా అనేది అసలు నేను దాంట్లో అసలు ఉండనే ఉండదు. ఎప్పుడు నిద్ర లేవంగానే నిద్రలు ఏమన్నా అనిపించినా కూడా లేచి కూర్చొని రాసుకునే మనిషి అనమాట. అంటే ఎప్పటికీ ఏదో ఒకటి కథ అనుకోవడము, స్టోరీస్ రాసుకోవడము, ఎవరితోనన్నా డిస్కస్ చేయడము, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకోవడము, నిరంతరం మెదడు అనేది ఎప్పటికీ పని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ ఇన్ని రోజులు మా ప్రయాణంలో ఏ రోజు కూడా నాకు ఈ కథ చెప్పలే. సినిమా ఇది అనుకుంటున్నాం అనగానే స్టోరీ చెప్పినప్పుడు నాకు మైండ్ చెప్పా సినిమా అనుకున్న తర్వాత. అంటే బేసికల్లీ కథ నేను రాసుకున్న ఒక 3 కథలు ఉన్నాయి. ఆ 3 కథల్లో నేను ఒకరితో డిస్కస్ చేసినప్పుడు నేను ఎక్కడికైనా ఓ వాతావరణానికో ప్రకృతికి వెళ్ళినప్పుడు అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి, ఆ ఇందులోంచే రాసుకుంటూ ఉంటాను. సో అలా ఒక 3 కథలు రాసుకున్నాను. ఆ 3 కథల్లో ఇది ఈ కథని ఇటువైపు తిప్పింది, ఇక తిప్పింది. దాని తర్వాత ఎందుకో ఈ కథ అంటే మిగతా కథలను కూడా నేను కొంతమందితో డిస్కస్ చేశాను, కొంతమంది బ్యానర్స్తో డిస్కస్ చేశాను, నాకున్న సర్కిల్లో డిస్కస్ చేశాను. ఏవి కూడా అంటే బేసికల్ నా మనస్తత్వం ఏంటంటే ఇప్పుడు నైట్ అనుకుంటే రేపు పొద్దునకి అయిపోవాలనే ఇది, తీద్దాము, చేద్దాము, మాట్లాడదాము, కూర్చుందాము, అక్కడ సిట్టింగ్ చేద్దాము, ఇక్కడ కలుద్దాము అనే టైం వేస్ట్ ప్రాసెస్ ఉండకూడదు. సో ఈ ప్రాజెక్టు నమ్ముతారు నమ్మరు దైవ సాక్షిగా ఈ చేద్దాము ఇది అని అనుకున్నాను. వెంటనే దీనికి కావాల్సినటువంటి పనులు నా ఇదితో నేను స్టార్ట్ చేసేసుకున్నాను. ఒకళ్ళు ఈ సినిమా అనేది అందరినీ పిలిపించుకున్నది, అందరినీ
దీనికి డబ్బులు కావాలి ఎలా అని అనుకున్నా. వెంటనే నాకు కావాల్సిన సమకూరిపోయి ఫస్ట్ నేనే ప్రొడ్యూసర్, నేను తీసేస్తున్నానని ఫిక్స్ అయిపోయాను. నేనే నా సొంత డబ్బులు నేను పెట్టి తీస్తున్నాను అనే ఇదిలో ఉన్నాను. కొంచెం స్టెప్ వేసే ముందు ఇంకొంచెం డేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఈ సీన్కి ఇది కావాలంటే కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అయ్యామంటే సినిమా తీయకూడదు. సినిమా తీసామా లైఫ్లో కాంప్రమైజ్ అయిన వాడే సినిమా తీస్తాడు బేసికల్లీ. అందుకే సినిమా వాళ్ళకి మాత్రమే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. కాంప్రమైజ్ లైఫ్ ఉండదు కాబట్టే ఎత్తుపల్లెలు అనేది సినిమా వాళ్ళ లైఫ్లో ఉంటాయి. సో ఈ సినిమా నేను అనుకున్నప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా తీయాలి అనుకున్నాను. కాంప్రమైజ్ అవ్వకుండానే తీశాను. ఒక్కొక్కరు ఒక్కొక్కరు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ డైరెక్షన్ కూడా యాక్చువల్లీ థిన్ చేయాల్సిందే అన్నమాట. కానీ ఏమంటే దేవుడు పంపించిన అన్న లెక్క అంజి అన్న వచ్చి జాయిన్ అయిపోయాడు. నిజంగా ఆయన గురించి చెప్పాలంటే అది ప్రత్యేకమైనటువంటి ఒక టైంలో చెప్తాను. నిజంగా గాడ్ దేవుడు ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇన్ని టెన్షన్స్ తీసుకోవడం, ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టడం కానీ, ప్రొడక్షన్ కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే ఆ స్క్రిప్ట్ విషయంలో కానీ, డైలాగుల విషయంలో కానీ, యాక్టర్స్ని కోఆర్డినేట్ చేసే విషయంలో కానీ అన్నీ నేనే చూసుకుంటున్నా. మధ్యలో ఇది డైరెక్షన్, వీటి మీద ప్రభావం పడుతుంది. డైరెక్షన్ అంటే ఓన్లీ డైరెక్షన్ మీదనే ఆధారపడి ఉండాలి. ఆ ఫ్రేమ్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి, ఎలా కట్ చేయాలి ఆ సీన్ అని. ఆ టైంలో నిజంగా గరుడవే కాంచన్న ఆయన తీసిన పెద్ద పెద్ద సినిమా లిస్ట్ ఉంది. రీసెంట్గా పెద్ద పెద్ద హిట్లు కొట్టాడు ఆయన. కేవలం నేను చెప్పిన కథ నచ్చి మాత్రం ఇది మనం చేస్తున్నాం తమ్ముడు అన్నాడు. కథ నచ్చకపోయినా కూడా చేసేవాడు, కాకపోతే ఓన్లీ ఫోటోగ్రఫీ చేసేవాడు మాత్రమే. కథ నచ్చింది కాబట్టి తన ధైర్యంగా తన డైరెక్షన్ చేస్తాను అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అన్న గారు, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అన్న. ఫస్ట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది చరణ్ అన్న దగ్గర. అది ఆయన స్టూడియోలో కూర్చొని ఇలా అనుకుంటున్నప్పుడే తమ్ముడు డైరెక్షన్ ఎవరు ఏంటి, టోటల్గా అన్నయ్య పర్యవేక్షణలోనే ఇది డిస్కషన్ జరిగింది. సో ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ లాగా చరణ్ అన్న. మాత్రం ఒక సినిమా తీయాలంటే పైసలు ఇంపార్టెంటా లేకపోతే రిలేషన్స్ ఇంపార్టెంటా? నా విషయంలో ఇప్పుడు నేను చెప్తా, రేపు సినిమా తీసాక తొడగొట్టి గర్వంగా చెప్పాలంది. సినిమా ఉన్న ప్రతి, అంటే డబ్బులు ఉన్న ప్రతి వాడు సినిమా తీయలేడు. సినిమా తీయాలన్న కలగన్న ప్రతి వాడు సినిమా తీస్తాడు. ఆ కళ ఎందుకు ఇంత డెప్త్ క్వశ్చన్ నేను అడిగిన అంటే, అసలు ఈ సినిమాకి పనిచేసిన పెద్ద పెద్ద వాళ్ళను వీళ్ళని నేను డైరెక్ట్గా నేను చూడగలుగుతానా లేదా అని అనుకునే పర్సన్స్ కూడా అసలు నానా రాకేష్ నేను వస్తున్నా, నువ్వేం టెన్షన్ తీసుకోకు అని ధైర్యం చెప్పి మరీ వచ్చి ఈ టైంలో అట్లాంటి పర్సన్స్ నిజంగా నేను అట్లీస్ట్ మాట వరుస కూడా నేను చూడలే. కానీ అట్లాంటి పర్సన్స్ వచ్చి కూడా వర్క్ చేసిండ్రు ఈ సినిమాకి. ఫస్ట్ ధైర్యం ఇచ్చింది అయితే నాకు చరణ్ అన్న. నేను చరణ్ అన్న చేసింది అయితే నేను అసలు నేను జీవితంలో నేను చరణ్ అన్న కానీ ఆర్టిస్ట్ విషయంలోకి వస్తే దమ్ము. ఇప్పుడే చెప్పకండి, అవన్నీ మనం చెప్పుకోవడానికి మనకు చాలా చాలా పెద్ద వేదిక ఉంది. నేను అన్ని నేను ఇప్పుడే నేను రివీల్ చేయలేను. కానీ కొన్ని షార్ట్ కట్ ఒక అప్డేట్ బర్డ్ అప్డేట్ బర్డ్ లాగా అంటే ఇది నేను అనుకునేది నా జీవితం నాకు లగ్గమైన తర్వాత ఏదన్నా మంచి శుభవార్త ఉన్నది అంటే దీనికి మించింది నాకు ఇంకా ఏది ఉండదనే చెప్పుకుంటా నేను. ఎందుకంటే ఈయన కన్నగల ఎట్లా ఉండాలి, ఎట్లా చేసుకోవాలి, ఏది ఎట్లుంటే మంచిగా ఉంటుంది అనేది ఇయాటి గురించే కాదు రేపటి ఎల్లుండి గురించి కూడా ఆలోచిస్తుంది. నేను ఇయాటి గురించి మాత్రమే నేను ఆలోచించగలుగుతాను. ఆయన ఆలోచన ఈరోజు నెరవేరింది కాబట్టి అది నాకు చాలా. ఇక దీని తర్వాత నేను ఏదైనా థ్యాంక్ యూ దీని వెనక నీ కృషి కూడా చాలా ఉంది చెప్పాలి. చెప్పండి, అది నాకు కావాలి. అలా అడిగితే చెప్పరు. సో అంటే బేసికల్లీ మన వెనక ఎవరో ఒకళ్ళు సపోర్టర్ ఉంటారు, లైఫ్ లాంగ్ ఉంటారు. కానీ సపోర్టర్ వేరు, బెస్ట్ సపోర్టర్ వేరు. బెస్ట్ సపోర్టర్కి సపోర్టర్కి తేడా ఏంటంటే, సపోర్టర్ ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లోనే నేనున్నాను అని చెప్పడానికి తను బెస్ట్ సపోర్టర్ నా లైఫ్లో. ఏది చేసినా, ఏది స్టెప్ వేసినా కూడా నేనున్నా చెల్ల పద అనే ఒక ధైర్యం అంతరాలు తను అలా ఉంది కాబట్టి నేను ఈరోజు ఇంత పెద్ద బిగ్ స్టెప్ తీసుకోగలిగాను. లేకపోతే నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటే ఫస్ట్ నవ్వే వ్యక్తులు భార్య ఉంటుంది. ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ప్రొడ్యూస్ చేయడం ఏంటి, నాలుగు డబ్బులు వస్తాయా, ఏదైనా భూమి కొనుక్కుందామా, బంగారం కొనుక్కుందామా, ఒక నెక్లెస్ కొనుక్కుందామా, లేకపోతే ఏదైనా గోల్డ్ చైన్ వేసుకుందామా అనే రోజులు. సినిమా తీస్తా, సినిమా అంటే సినిమాలో బతకాలని వచ్చినోడిని కాబట్టి సినిమా అమ్మకే ఇచ్చేద్దాం డబ్బులు, ఏముంది మా అయితే మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేస్తుంది అనే ఒక ఫీల్. సో అది బాగా సపోర్ట్ చేసి అబ్బా స్వామి చరణం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇంకా చాలా పనులు ఉన్నాయి, మేము రాసుకునే పనులు. మా గణేష్ బాబు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. పాపం అన్ని కార్యక్రమాలన్నీ తనే చూసుకుంది. సినిమాకి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మేనేజర్ కమ్, అసిస్టెంట్ కమ్, ప్రొడ్యూసర్ కమ్,
ఏమంటారు టోటల్ ఎగ్జిక్యూటివ్ మెయిన్ తనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని పేరేస్తున్నారు. కొంచెం అంటే పర్లేదండి మాకు కెమెరాలు కనిపించచ్చు. అది చెప్పు అది చెప్పు. సో మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. బేసికల్ ప్రతి సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ఈక్వల్ టు ప్రొడ్యూసర్తో సమానం అనమాట. సో నా సినిమాకి తన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇందులో నా మెయిన్గా చెప్పాలి అంటే కెమెరామ్యాన్స్, లైట్ ఆఫీసర్స్, తర్వాత మేకప్, తర్వాత కాస్ట్యూమర్స్, వీళ్ళంతా కూడా లైక్ మై బ్రదర్స్. వాళ్ళు నా కోసమే వచ్చి అవుట్డోర్లో అన్ని పనిచేయగలిగారు. లేకపోతే ఒక సాధారణమైన ఒక రాకింగ్ రాకేష్ అనే ఒక వ్యక్తి ఎక్కడో మన ఊరు మన హైదరాబాద్ కానీ ఊర్లో పక్క ఎక్కడో ఊర్లోకి వెళ్ళి షూటింగ్ చేయడం, ఆ పర్మిషన్స్, క్యారీవ్యాన్స్, ఒకళ్ళు ఫుడ్, ఒక అకామినేషను ఇది తలుచుకుంటేనే ఒక అమ్మ మళ్ళీ రాకూడదు అన్నంత ఇదిగా ఉంది. నిజంగా ఒక పెద్ద సాహసమే చేసాం. ఆ సాహసం రేపటి రోజున స్క్రీన్ మీద చూసుకుంటే శివ శివ అనిపిస్తుంది అంతే. ఇది గుర్తురాదు నిజంగా. అంటే ఈ మేమిద్దరం కూర్చొని స్టార్టింగ్ కెరియర్లో మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఈయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ చెప్పుకున్నప్పుడు అరే నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే బాగుండు, మేబీ నీకు ఆ ధైర్యం ఉండేదేమో అని నేను నా సిచ్యువేషన్లో ఈయన అంటుండే నీకు ఇది ఇది వచ్చినప్పుడు నేను ఉంటే బాగుండు, నీకు ఈ గైడెన్స్ మంచిగా ఇచ్చేటోని అని చెప్పేసి అనుకుంటుండే మేము. ఒకరి కష్టంలో ఒకరం ఉంటే బాగుండేది అని అనుకున్నాం అన్నట్టు, కానీ అది ఇదైంది, ఒకరి కష్టంలో ఒకరం తోడుకున్నట్టు. సో అంటే ఒక ఫలితాన్ని అనుభవించడానికి మాత్రమే కాకుండా కష్టంలో కూడా నా తోడు ఉంటే మంచిగా ఉండు అని అనుకున్నా, అది ఆ కళ నాకు దీంతో నాకు నెరవేరింది. సో దీనికి నిజంగా ఫ్యామిలీ కావచ్చు, ఈయన ఏర్పాటు చేసుకున్న వీళ్ళ ఫ్రెండ్సే కావచ్చు, ఈయన సర్కిలే కావచ్చు, ఓన్లీ బికాజ్ ఆఫ్ సర్కిల్ ఈయన ఏర్పాటు చేసుకున్న. బేసికలీ మా అమ్మ కానీ పాప సుజాత కూడా స్టార్టింగ్లో బాధపడుతుంది, టైం ఇయ్యరు టైం ఇయ్యరు అని. మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికి టైం ఇయ్యను, తనకు కూడా టైం ఇవ్వను. ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది నా టైం ఎక్కడ ఖర్చు పెట్టాను అంటే నా ఆస్తులు నా అక్కడ అది. అవును, అంటే మీరు ఇంత మంచి పనులు చేయడానికి అయితే మాకు అసలు టైం ఇవ్వకపోయినా పర్లేదండి. ఇట్లా మీరు ఎక్కడున్నారంటే అక్కడికి వచ్చి మేము నాలుగు మాటలు మాట్లాడుకొని మేము పోతాం, ఎందుకంటే మీరు వృధా టైం చేస్తలేరు కాబట్టి, వ్యాలిడ్ చేస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ. సో అంటే చాలా అంటే చాలా మంచి విషయాన్ని మీతో నేను షేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ వచ్చి 10 నిమిషాలు కూడా ఈయనతో నేను యాక్చువల్లీ నేను ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇంకా ఈ రోజు నుంచి ఎవ్రీ అప్డేట్ సో మన ఛానల్స్లో కానీ మన ఇదిలో సోషల్ మీడియాలో ఎవ్రీ అప్డేట్ ఉంటుంది సినిమా గురించి. ఏది పోస్టర్ రిలీజ్ అయ్యాక, ఓ టైటిల్ రిలీజ్ అయ్యాక. అవును, మీకు టైటిల్ ఏందనేది కూడా చెప్పలేదు కదా ఇప్పుడు కదా. అది రిలీజ్ అయిన తర్వాత మీ అందరితో నేను షేర్ చేసుకుంటా. ఇప్పటి వరకు మాత్రం ఇదే మా గుడ్ న్యూస్, మా సినిమాయే మా గుడ్ న్యూస్. సో చూసిండ్రు కదా, మాకున్న కొంచెం టైంలోనే మేమిద్దరం మాట్లాడుకుందాం అని అనుకున్నాను, కానీ చాలా రోజులైంది కదా. అదేందో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే అసలు మేము ఎందుకు ఇన్ని రోజులు యూట్యూబ్కి గ్యాప్ తీసుకున్నాం అనేది మీ అందరికి కూడా అర్థం కావాలని చెప్పేసి వీడియో చేయడం జరిగిందనమాట. ఏదేమైనా మీ అందరితో నేను ఏదన్నా టాపిక్ చెప్దాం అనుకున్నప్పుడు పర్సనల్లీ నా ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటా ఉంటా. ఇప్పటి వరకు మీరు అందరూ నన్ను ఎట్లా అభినందించిండ్రు, ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో ఇక ముందు కూడా నన్ను అట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఇద్దరి మీద ఇట్లనే ఉండాలి, అట్లయితే మేము స్ట్రాంగ్ ఉండగలుగుతాం. ఫైనలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. ఓకేనా, టాటా.